నమస్కారం. టర్నింగ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆధునిక సమాచార యుగం. చదువుల వేగం పెరిగింది, ఉద్యోగాల రూపురేఖలు మారాయి, అవసరాలు పెరిగిపోతున్నాయి, అందుకు తగిన కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. అభిరుచులకు తగిన చదువులు, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఉపయోగపడే చదువులు, సమాజ సేవలో పునీతుల్ని చేసే చదువులు, సశక్తిపై నిలబడేందుకు సాయపడే చదువులు, సంపాదనే ధ్యేయంగా మారిన చదువులు, ఆధునిక పోకడలకు అద్దం పట్టే చదువులు, ఇన్ని రకాల చదువులు, మరెన్నో కోర్సులు, ఉద్యోగాలు. మరి చదువుల వేగం పెరిగిన ఈ రోజుల్లో చదువును అభ్యసించడం ఎలా, ఎలాంటి నైపుణ్యం ఉండాలి, లాంటి తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ మాజీ ప్రధానాధికారి కె. సుధాకర్ గౌడ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, ముందుగా చదువులో నైపుణ్యం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైపుణ్యం అనేది ఎంతవరకు అవసరం, పిల్లలకి ఎలా ఉండాలి? ఇక్కడ రెండు విషయాలండి. నైపుణ్యం కోసం చదవడం ఒకటి, అంటే సపోజ్ మనం ఏదైనా కోర్స్ చేస్తున్నాం, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్స్, సో యు ఆర్ స్టడీయింగ్ ద కోర్స్ టు గెయిన్ ద స్కిల్స్. బట్ దానికంటే ముందు ఏంటంటే చదవడానికి ఎట్లాంటి నైపుణ్యాలు కావాలి? ఎందుకంటే మీరు ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే ఓవర్ ఈ రీడింగ్ హ్యాబిట్స్, తర్వాత వాళ్ళ కాంప్రిహెన్షన్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇలాంటి టెక్నిక్స్, ఏది మనం చదవడానికి ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి, ఎటువంటి స్ట్రాటజీ ఉండాలి, సో దట్ వాళ్ళు క్లాస్ రూమ్లో కానీ ఇంట్లో కానీ తర్వాత ఇంటర్నెట్ పైన కానీ, సో వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ తర్వాత ఈ స్కిల్స్ ఉపయోగించి వాళ్ళు అండర్స్టాండింగ్ అనేది ఈజీ అవుతుంది, దానికోసం ఈరోజు చదవడానికి నైపుణ్యాలు ఎట్లా అంటే ఆ టాపిక్ మనది ఈరోజు. స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? దాని ముందేంటంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పిల్లవాంది, స్టూడెంట్ కానీ, ఈవెన్ మీది కానీ నాది కానీ లెర్నింగ్ స్టైల్స్ అని ఉంటాయి. ఒక 3 లెర్నింగ్ స్టైల్స్, మెయిన్ 3 లెర్నింగ్ స్టైల్స్. ఒకటేమో ఆడిటరీ, అంటే లిజనింగ్తో వచ్చే స్కిల్, నాలెడ్జ్ అక్విజిషన్. అంటే కొందరు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లోనే వింటారు, సో దేర్ వాట్ ఎవర్ అబ్జార్ప్షన్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్. కొంతమందికి లిజనింగ్లో ఆ స్కిల్ ఉండదు. ఇంకోటి ఏంటంటే కైనెస్థెటిక్ స్టైల్ అంటాం, అదేంటంటే లెర్నింగ్ బై డూయింగ్. ఓకే, ఏదైనా ప్రాక్టికల్స్ కానీ తర్వాత ఇంకేదైనా కానీ, అంటే వాళ్ళు చేస్తుంటే ది లెర్న్ వెరీ ఫాస్ట్. దట్ ఈస్ వన్ స్టైల్, ప్రాక్టికాలిటీ. థర్డ్ వన్ ఈజ్ అ విజువల్, అంటే మనం చిత్రాలను చూసుకొని లేకపోతే వీడియో ఫిల్మ్ చూసి కానీ, డయాగ్రామ్ చూసి కానీ, అది వాళ్ళకు వెరీ ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో ప్రధానంగా మనకు ఈరోజు అంటే ప్రతి ఒక్క బాలుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి 3 లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. సో ఎవరికి ఎటువంటి లెర్నింగ్ స్టైల్ ఉన్నదానికి ఒక కొన్ని మనం టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో అది మనం అంత డీటెయిల్గా వెళ్ళలేము, బట్ వెరీ సింపుల్ టెస్ట్ ఉంది. పర్టికులర్ పర్సన్ ఏ, ఇతను ఆడిటరీ లెర్నరా, కైనెస్థెటిక్ లెర్నరా, లేకపోతే విజువల్ లెర్నరా. ఒకసారి మనకి ఇది తెలిసిందంటే మనం స్ట్రాటజీ బిల్డప్ చేయొచ్చు. ఒకవేళ ఆడిటరీ స్ట్రాంగ్ ఉన్నవాడికి మిగతా కైనెస్థెటిక్ అండ్ విజువల్ స్కిల్స్ ఎట్లా నేర్పించాలి. కాబట్టి మనం దీంట్లో ఫస్ట్ ఇది చాలా కంపల్సరీగా అవసరమే అన్నమాట. అంటే స్టైల్, ఇప్పుడు మన బై బర్త్ వి గెట్ సర్టన్ స్కిల్స్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాడు ఇప్పుడు నైట్ ఒకసారి పాట వినంటే మొత్తం లిరిక్స్తో వచ్చేస్తుంది, అది అందరికి రాదు. ఐఎమ్ వెరీ పూర్ ఎట్ దట్. సో సిమిలర్గా కొంతవరకు చూస్తే దే గెట్ ఇన్ టు వెరీ డీటెయిల్. ఒకసారి ఒక పిక్చర్ చూసినట్టు దే రిమెంబర్ ఎవ్రీథింగ్ లైక్ ఎ ఫోటోగ్రాఫ్. అఫ్ కోర్స్ బై డూయింగ్ లెర్నింగ్ ఈజ్ అనదర్ వన్. సో ఒకరికి ఒక డామినేటింగ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఒకరు ఆడిటరీ డామినేటెడ్ స్టైల్ ఉంటుంది, ఒకరికి కైనెస్థెటిక్ ఉంటుంది, ఇంకొకరికి విజువల్ ఉంటుంది. కానీ ఈ యొక్క స్టైల్ తెలిస్తే మనకు మనం పర్టికులర్ పిల్లవానికి మనం స్ట్రాటజీ ఎట్లా బిల్డప్ చేయాలి, లెర్నింగ్ స్కిల్ ఎట్లా చేయాలనే దానిపైన మనం చేయొచ్చు. దీనికోసము కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఓకే, ఆ టెస్ట్లు మనం అడ్మినిస్టర్ చేస్తే దెన్ వీ నో వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఏ పర్టికులర్ బాయ్ ఆర్ గర్ల్ ఈజ్ డూయింగ్. నాట్ ఓన్లీ బాయ్స్, ఈవెన్ అడల్ట్స్. సో ఇవి తెలిస్తే మనం వీ కెన్ బిల్డప్ ద స్ట్రాటజీ. సో ప్రతి ఒక్కరు మనం ఐడియా ఏంటంటే ఈ 3 లెర్నింగ్ స్టైల్స్ కూడా ప్రతి ఒక్కరిలో సమపాలన ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి మరీ ఎక్కువయ్యే, మరొకటి మరీ తక్కువైతే కూడా బ్యాలెన్స్ బాగుండదు. కాబట్టి మనకు ఒక స్టైల్ తెలిస్తే మనం మిగతా వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయ అనే స్ట్రాటజీ డెవలప్ చేశారు అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్
పాయింట్ హియర్. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు అవి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక స్ట్రాటజీలో వెళ్తుంటారు కదా, ఇప్పుడు స్టడీ షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారం అవి తెలుసుకున్నాక వీళ్ళు దేంట్లో దేంట్లో పోరున్నారు అవన్నీ అర్థమైన తర్వాత, అస్యూమింగ్ నౌ ఫర్ అవర్ డిస్కషన్, అస్యూమింగ్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ దిస్ స్టైల్స్ ఇన్ బ్యాలెన్స్ 30-30-30, దాని ప్రకారం మనం కొన్ని సజెషన్స్ ఇస్తాం. ఏంటంటే ఒకటి, టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకు టైం ఉన్నది 24 గంటలు, సో వీ కాంట్ ఎక్స్పాండ్ ద టైం, సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైం 24 అవర్స్ టైం. హౌ యూ డూ దాట్? ఇంకోటి ఏంటంటే సెట్టింగ్ గోల్స్.